మొత్తం 285 ఇళ్ళు అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రు మట్టి చెల్లాచెదురుగా ఉన్న సామాగ్రి బైక్లు ఇతర వాహనాలు ఎక్కడ ఉన్నాయి తెలియదు తినడానికి తిండి లేదు తాగేందుకు నీరు లేదు కోళ్ళు పశువులు కొట్టుకుపోయాయి సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటుంది మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి గొర్రె వజ్రమ దంపతులు గడ్డ మహాలక్ష్మి గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది ఇళ్లల్లో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది ప్రతి ఇంట్లో బియ్యం పప్పులు వంటి నిత్యావసరాల నుంచి టీవీలు ఫ్రిజ్లు వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ కూడా నీట మునిగిపోయాయి కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఒండ్రు మట్టి ఇసుక మెట్ట చెత్తాచెదారంతో నిండిపోయాయి శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తుల ఇళ్లలో ఒండ్రు మట్టిని ఎత్తిపోస్తూ తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు వరద తాకడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం ఇంటి గోడలు ప్రహారీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మోరంచపల్లి గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం అక్కడ ఎవరిని కదిలించినా సరే కన్నీటి పర్యంతం అవుతున్నారు సర్వం కోల్పోయామని చెప్తా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ ద్వారా తెలుసుకుందాం రైట్ శ్రీధర్ మోరంచపల్లి గ్రామంలో ఎవరిని కదిలించినా విషాద గాథే కనిపిస్తోంది సర్వం కోల్పోయి రోడ్ల మీద ఉన్నారు బతుకు జీవుడు అంటూ ప్రాణాలను మాత్రమే వారి చేతిలో పెట్టుకొచ్చారు ఇప్పుడు వర్షం తగ్గింది వరద ఫ్లోటింగ్ తగ్గిందని చెప్పి ఇంటికి వెళ్తే పూర్తిగా ఎక్కడికక్కడ నానిపోయిన ఇల్లు లేదంటే తినడానికి తిండి కూడా లేకుండా వారికి ఏదైతే ఆధారమైనటువంటి పశువులను కూడా కోల్పోయారని చెప్పి బాధపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి వాస్తవ పరిస్థితులు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఏంటి ఆశా మొత్తానికి జయశంకర్ ముప్పల్పిల్ల జిల్లాలోని మోరంచపల్లి అదేవిధంగా లక్ష్మారెడ్డి గ్రామం పూర్తి దయనీయంగా కనిపిస్తున్నది చాలా రోదలతోటి అర్పణాదాలతో కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఆ గ్రామానికి సంబంధించిన 6 గల్లసేపటి క్రితమే నలుగురు మృతదేహాలు అక్కడ పొలాల్లో ఉన్నట్టు తెలుసుకున్నారు అక్కడికి అందరు కూడా గ్రామస్తులు వెళ్తున్నారు అయితే వర్షం మాత్రం ఓరంచపల్లి లక్ష్మారెడ్డిపల్లి గ్రామం చూస్తుంటే మాత్రం కడు దయనీయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ చెత్త పేరిపోయింది దుర్గంధమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు 300 పైగా చెందాయి అదేవిధంగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు ఇసుకతో పాటు వృద్ధ కూడా పెట్టుకుంది కాబట్టి వాటిని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు పరిశుద్ధ కార్మికులు దాదాపు 200 మంది పరిశుద్ధ కార్మికులు ఆ గ్రామాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నారు దాదాపు అక్కడికి వెళ్ళడానికి కూడా అధికారులు స్వయంగా అక్కడ ఉండి చేస్తున్న పరిస్థితి ఏమైనప్పటికీ కూడా సర్వస్వం కోల్పోయిన ఎందుకంటే ఇంట్లో వస్తువులతో పాటు దాదాపు ఒక ఫ్లోర్ వరకు వాటర్ రావడం ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు టీవీలు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు అన్ని కూడా కొట్టుకుపోయాయి అదేవిధంగా ఏ పరిస్థితి పూర్తిగా వాళ్ళకు ఎటువంటి సాయం కూడా అందని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ హెలికాప్టర్ ద్వారా నేను ఆహార పుట్టలను అందజేసి అదేవిధంగా మోరంచపల్లి నుంచి భూపాలపల్లి వరంగల్ కు వచ్చే రహదారిని మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఆటోలు అదేవిధంగా మోటార్ సైకిల్ మాత్రమే అటువైపు వెళ్తున్నాయి మొత్తానికి అంటే చూస్తుంటేనే ఒక్కొక్కరు అర్థనాదాలు అనిపిస్తున్నాయి చాలా కన్నీరు ముందుగా అవుతున్నారు ఎందుకంటే సర్వస్వం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఎక్కడ ఏ గల్లీ చూసినా ఏ ఇల్లు చూసినా కూడా ఏర్పులు వినిపిస్తున్నాయి ఎందుకంటే తమ ఆత్మీయులు కోల్పోయారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధారమైన వ్యవసాయ పంటలు మునిగిపోయాయి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పాడి పశువులు కూడా మృతి చెందుతోటి పూర్తిగా సర్వస్వం కోల్పోయా ప్రభుత్వం ఆదుకోవాలనే పరిస్థితి కనిపిస్తుంది తర్వాత మనం విజువల్స్ లో ఇక్కడ కనుక చూసినట్టయితే వరంగల్ నుంచి ఇప్పుడు వరంగల్ నుంచి రాట్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్